हाई फ्रेंड्स वेलकम टू माय चैनल ओके मास्टर ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ పాయిజన్ ఏంటో తెలుసా? అదే సైనైడ్. ఈ సైనైడ్ మనం తినే యాపిల్స్లో ఉండే గింజల్లో కూడా ఉంటుంది, కానీ చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ గింజలను ఒకటి రెండు తిన్నా మనకి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. అదే 100కి పైగా గింజలు తింటే మాత్రం ఆ మనిషి చనిపోయే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన డైజెస్టివ్ సిస్టంలో ఆహారం జీర్ణం అవడంలో కీలక పాత్ర పోషించే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత పవర్ఫుల్ అంటే, ఇది స్టెయిన్లెస్ స్టీల్ను కూడా అవలీలగా కరిగించేయగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్ మనం మన చేతి నెటికలు విరిచేటప్పుడు ఒక శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం దేనివల్ల వస్తుందో తెలుసా? మన చేత వేలల్లో ఉండే నైట్రోజన్ గ్యాస్ బబుల్స్ పగిలిపోవడం వల్లనే ఆ శబ్దం వస్తుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, చేపల్లో కూడా విద్యుత్ను ఉత్పత్తి చేసే చేప ఎలక్ట్రికల్ హిల్స్. ఈ చేప ఎంతలా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందంటే, ఒక మనిషిని చంపేంత. ఇది సుమారు 500 వోల్ట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలవు. ఇది శత్రువుల నుండి తనను తను కాపాడుకోవడానికి ఈ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, చందమామపై మనిషి అడుగుపెట్టినప్పుడు ఏర్పడిన పాదముద్రలు చెరిగిపోవాలంటే కనీసం 10 కోట్ల సంవత్సరాలు పడుతుందంట. దీనికి కారణం, ఈ పాదముద్రలు చెరిగిపోవాలంటే మట్టి కదలాలి. ఈ మట్టి కదలాలంటే గాలి లేదా నీరు కావాలి. ఈ రెండూ కూడా చంద్రుడిపై లేవు. కాబట్టి ఈ పాదముద్రలు మరియు రోవర్ చక్రాల జాడలు కొన్ని కోట్ల ఏళ్ల పాటు అలానే ఉండిపోతాయి. ఫ్యాక్ట్ నంబర్ 6, ఈ భూమి మీద నివసించే అత్యంత కఠినమైన జీవి బొద్దింక. ఈ బొద్దింక భూమి మీద ఎలాంటి ప్రదేశాల్లో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా జీవించగలదు. అంటే అతి శీతలమైన ఉష్ణోగ్రతలు ఉండే మంచు ప్రదేశాల్లోనూ, అతి వేడిగా ఉండే ప్రదేశాల్లో కూడా జీవించగలదు. ఇది తిండి నీరు లేకుండా చాలా రోజుల వరకు బతకగలదు. ఏమి తిన్నా ఈ బొద్దింకలు ఈజీగా డైజెస్ట్ చేసుకుంటాయి. అంతేకాక ఈ బొద్దింకల తల తీసేసినా సరే వారం రోజుల వరకు బ్రతకగలవు. అలాగే ఈ బొద్దింకలను చంపడానికి ఏ మందులు పనిచేయవు. కానీ ఈ బొద్దింకలకు ఎరుపు కాంతి అంటే పడదు. ఈ బొద్దింకలు మన ఇళ్లల్లో ఉండకుండా చెయ్యాలి అంటే ఎరుపు రంగు లైట్లు వాడాలి. ఫ్యాక్ట్ నంబర్ 7, మనందరం జెల్లీ ఫిష్ల గురించి వినే ఉంటాం. ఈ జెల్లీ ఫిష్లకు సాధారణంగా చావంటూ ఉండదు. వాటిని ఎవరైనా చంపితేనే చనిపోతాయి. అలాగే జెల్లీ ఫిష్ల్లో 90% నీరు ఉంటుంది. కాబట్టి ఈ జెల్లీ ఫిష్లు ఎండలో ఎక్కువసేపు ఉంటే ఆవిరైపోతాయి. ఫ్యాక్ట్ నంబర్ 8, ఒక మనిషి సగటున రోజుకి 7500 అడుగులు నడుస్తాడు. అదే ఆ మనిషి 80 సంవత్సరాలు బ్రతికినట్టయితే ఎన్ని అడుగులు నడుస్తాడో తెలుసా? 110,000 మైళ్ళ దూరం నడుస్తాడు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, తను మొత్తం ప్రపంచాన్ని 5 సార్లు చుట్టి రాగలడు. ఫ్యాక్ట్ నంబర్ 9, మనకి నిద్రలో వచ్చే కలలు ఎక్కువగా ఎందుకు గుర్తుండవో తెలుసా? నిద్రలో 5 దశలు ఉంటాయంట. చివరి దశలోనే గాఢమైన నిద్ర పడుతుంది. అలాగే ఈ దశలోనే కళ్ళు వస్తుంటాయి. దీనికి కారణం ఏంటంటే, మనకి గాఢమైన నిద్ర పట్టినప్పుడే మన మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. ఎంతలా అంటే, నిద్రలో మనకు వచ్చే ఆలోచనలు తగ్గట్టుగానే మన కనుపాపలు స్పందిస్తాయి. కానీ నిద్ర గాఢత కారణంగా ఈ దశలో వచ్చే కళలు చాలా వరకు గుర్తుండవు. ఫ్యాక్ట్ నంబర్ 10, ప్రపంచంలోనే అత్యున్నత సంస్థలు అయిన మైక్రోసాఫ్ట్, ఎడోబ్ అలాగే మాస్టర్ కార్డ్ సీఈఓలు అయినటువంటి సత్యనాదెల్లా, శాంతను నారాయణ్ మరియు అజయ్ బంగాలు ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆ స్కూలే మన హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఫ్యాక్ట్ నంబర్ 11, మ్యాగ్నెటిక్ హిల్. ఇది మన భారతదేశంలోని లడక్లో ఉంది. ఈ కొండకు దగ్గరగా వాహనాలు రాగానే ఇంజిన్ ఆఫ్ చేసినా సరే ఈ వాహనాలు వాటంతట అవే 20 కిలోమీటర్ల వేగంతో కొండపైకి ఎక్కుతాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. దీనికి కారణం, ఈ కొండకి అయస్కాంత శక్తి ఉందని అంటుంటారు. ఇవి ఫ్రెండ్స్
ఇప్పుడు దాకా చూసిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.